గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న ఈ రోజు మనము 2nd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 10 పేజ్ నంబర్ 10 లో చా చావత్తు వర్స్ నేర్చుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి చా చావత్తు చాకు చావత్తు చీకు చావత్తు చూకు చావత్తు ఇచ్చాడు చేకు చావత్తు చోకు చావత్తు రాకు చావత్తు లాకు చావత్తు మాకు చావత్తు షాకు చావత్తు డాకు చావత్తు రీకు చావత్తు ఇవన్నీ మనకి ఇక్కడ పదాలు యూస్ అవుతాయి నాన్న ఈ లెటర్స్ ఇక్కడ మనకు కొన్ని యూస్ అవుతాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ నిచ్చెన చా చావత్తు ఏముంది నిచ్చెన ఇక్కడ చావత్తు వచ్చిందా వెరీ గుడ్ ఇంకోటి పుచ్చకాయ మళ్ళీ ఇక్కడ చావత్తు వచ్చిందా చాకి వాటర్ మెలన్ తెలుసు కదా నాన్న ఇప్పుడు చావత్తు ఏమొచ్చింది నిచ్చెన పుచ్చకాయ నెక్స్ట్ పిచ్చుక పిచ్చుక పి చాకు మిస్తే చూక్ చావతిస్తే చూ పిచ్చుక నెక్స్ట్ వన్ మిర్చి మిర్చి వచ్చింది మిర్చిలో చావత్తు ఇవి చా చావత్తు మరి సెకండ్ చావత్తు కూడా ఉంటుంది కదా అవి ఏంటి చూద్దాం చా చావత్తు ఓకే గుచ్చము గుచ్చము ఇంకోటి కచ్చపము 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 చూద్దామా ఓకే చా చావత్తు నిచ్చెనంటే తెలుసానన్న లాడర్ ఓకే పుచ్చకాయ మీన్స్ వాటర్ మెలన్ సమ్మర్ సీజన్ లో వస్తుంది పిచ్చుకాయ స్మాల్ బర్డ్ దిస్ వన్ ఎ స్మాల్ బర్డ్ ఇగో లాడర్ ఇది వాటర్ మెలన్ ఇది పిచ్చుక మిర్చి చూసారా మిర్చి ఎలా ఉంటుందన్న మిర్చి తీయగా ఉంటుందా కారంగా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు సెకండ్ చా చా చావత్తులో గుచ్చము గుచ్చము అంటే తెలుసా మీకు గుచ్చము అంటే తెలుసానన్న పూల గుత్తి మన పంచ బొకే లాంటిది బొకే అంటే తెలుసా మనం ఎవరికైనా మనము మ్యారేజెస్ కానీ బర్త్డేలకు వెళ్తే మనము పూల గుచ్చం తీసుకెళ్తాం చూడండి దట్ లైక్ వన్ ఓకే కచ్చపము కచ్చపం అంటే తెలుసు తాబేలు కచ్చపం అంటే ఏంటిది తాబేలు టాట్రైస్ టాట్రైస్ తెలుసా మీరు ఎప్పుడైనా చూస్తారు ఎక్కడ ఉంటుంది అన్న టాట్రైస్ ఎక్కడ ఉంటుంది తాబేలు వాటర్లో ఉంటుంది ఓకే ఇప్పుడు చదవండి చూడండి చదవండి చూస్తున్నారా నేను ఈ పద్యం చదువుతాం చూడండి పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు అచ్చులు బాగా చదువుదామం అచ్చులు బాగా చదువుదాం అచ్చులు అంటే ఎక్కడికి వెళ్ళచ్చు ఎక్కడికి అచ్చులు ఆటు ఆటు ఆహా వరకు ఉన్న పద లెటర్స్ ఏమంటారు అచ్చులు అంటారు రు ఏఐ ఆహా ఇవి మొత్తము అచ్చులు అచ్చులు బాగా చదువుదాం అచ్చులని బాగా చూద్దాం ఇలా మొత్తం ఓకేనా హెచ్చులు పోక ఉందాం గొప్పలు హెచ్చులు అంటే గొప్పలు తర్వాత పోక ఉందాం గొప్పలు చెప్పుకోకుండా ఉందాం పిచ్చుకల కిచకిచ మందాం పిచ్చుకల మనము కిచకిచ మందాం అప్పుడప్పుడు మీరు ఎవరైనా ఏదంటే వాళ్ళకి మీరు వాయిస్ అంటారు కదండి నాలా నెక్స్ట్ పచ్చిక మీద ఆడుదాం పచ్చిక మీన్స్ గడ్డి సాఫ్ట్గా ఉంటుంది కదా గడ్డి పచ్చి గడ్డి మనం ఎక్కడ ఆడుకుందాం పిల్లలు పచ్చి గడ్డి మీద ఆడుకుందాం ఫస్ట్ వన్ మళ్ళీ అచ్చులు బాగా చదువుదాం హెచ్చులు పోక ఉందాం పిచ్చుకల కిచకిచ మందాం పచ్చిక మీద ఆడుదాం గడ్డి మీద ఆడుదాం అని ఈ పద్యం యొక్క భావము ఓకేనా ఈ పద్యం యొక్క మీనింగ్ ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 11 తీసుకున్నాను దిస్ పేజ్ టేక్ ఎవ్రీబడి
తీసుకున్నారా నేను ఈ బాక్స్ లో ఉన్న పదాలు చదువుతున్నాను చూడండి అభ్యాసం చూడండి అభ్యాసం అభ్యాసంలో చూడండి కచ్చి దచ్చి నచ్చి పచ్చి లచ్చి వచ్చి అచ్చు కచ్చు గచ్చు నచ్చు మచ్చు వచ్చు ఓకే పదాలను రాయండి ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు మనకి పదాలను రాయండి పేజ్ నంబర్ 11 తీసుకున్నానా పేజ్ నంబర్ 11 ఫస్ట్ బిట్ పదాలను రాయండి ఇక్కడ మనకు కచ్చి పచ్చి మచ్చి ఇక్కడ కాయిచాడు ఈ మూడిటి కలిపి రాస్తే ఏమవుతుంది నాన్న కచ్చిక కచ్చిక పచ్చిక పచ్చిక మచ్చిక మచ్చిక అయిపోయిందా ఇప్పుడు సెకండ్ ఆ వే బి చం చం ఈ కలిపి రాస్తే ఏమైంది తెలుసా మీకు నాన్న అచ్చం అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు అంటాం చూసారా అచ్చం డ్రెస్ నీది నాది ఒకటే అంటాం చూసావా సేమ్ సేమ్ అన్నట్టు అచ్చం అంటే ఏంది సేమ్ సేమ్ అచ్చం వెచ్చం వేడిగా వెచ్చం బిచ్చం బిచ్చం అంటే తెలుసా బెగ్గర్కి వేసేది బిచ్చం ఓకే బిట్ అర్థమైంది కదా ఇప్పుడు సెకండ్ బిట్ చూడండి కింది పదాలను జతపరచండి ఈ క్రింది పదాలను జతపరచండి జతపరచండి ఓకే ఫస్ట్ వన్ పాత సెకండ్ వన్ మార్చ్ మార్చి పిచ్చి గచ్చు ప్రేమించాడు నేల సారీ నేల నేల కుర్చి నేల వాడు మరి మ్యాచ్ చేద్దామా ఫస్ట్ ఏంటి నాన్న పాత పాత నెలనా కుచ్చ నేలనా వాడ పాత కుర్చీ ఉంటుంది కదా ఓకే దీన్ని మ్యాచ్ చేయండి ఇలా యారో మార్క్ పెట్టండి మార్చి జనవరి ఫిబ్రవరి ఆఫ్టర్ పాటకా మార్చి నెలనా నేలనా నెల అంటే మంత్ నేల అంటే భూమి ఏది కలుస్తుంది ఇందులో నెల మార్చి నెల పిచ్చి పిచ్చి నేలనా పిచ్చివాడ ఏది కలుస్తుందన్నా పిచ్చివాడు కలుస్తుంది సో పిచ్చివాడుకు డ్రా చేయండి గచ్చు నేల నేల అంటే కింద భూమి ఓకేనా ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ బిట్ తోడు బిట్ ఖాళీలను పూరించండి
ఖాళీలను పూరించండి ఇక్కడ నుంచి చూసారా నాన్నా వీటికి నంబర్లు వేస్తున్నాను మీరు కూడా వేసుకోండి బోర్డ్ మీద ఉన్నట్టు చూసుకొని రాసుకోండి ఐ విల్ కీప్ ద నంబర్స్ నాన్నా ఫస్ట్ వన్ కూ డాష్ టోపీ టో टोपी अंटे कुच्चु टोपी इकड़ा चूरावल चूक चावत रावल नंबर टू पा डैश आकु पच्चा पच्चा आकु ओके नंबर थ्री जेड़ा कु जेड़ा कु ड्यास्लू जेड़ा कुच्चुलू बे ड्यास्ट नंबर फोर बे ड्यास्ट दनमु वेच्च दनमु पेड़िगा नंबर फाइव पू डैश चा काया एंदना पुच्चा काया नेक्स्ट कोंडा सिक्स्थ वन कोंडा मु कोंडा मु कोंडा मुच्चु नेक्स्ट सिक्स्थ सेवेंथ वन रा डैश बंडा रच्चा बंडा सेवेंथ वन एइथ वन पा डैश मिरापा पच्ची मिरापा प्रति दाने चावत्ते गमनिंचंडी मन चावत्ते ने प्रति दाने चावत्ते कंपलसरी वच्चिंदी नाइन्थ वन का ड्याश पमु पमु कच्चपमु कच्चपमु चूसारा इप्पुडु ई बिट्स चूडंडी फस्ट बिट वच्चेसी पदालनु रायंडी इला इच्चाडु इच्चिन तर्वात ई लेटर्स की ई लेटर याड चेसी रायाली कच्चिक पच्चिक मच्चिक मल्ली इक्कड सेम अदे अदे बिट अच्चम बेच्चम बिच्चम अयिपोयिना ई पद ई क्रिंदि पदालनु मैच चेयंडि जतपरचुमु तेलुसना पात कुर्ची मार्ची नेला पिच्चिवाडु गच्चु नेला इप्पुडु खालीलने पूरिंपंडि इवि रास्कोन्नानु टेक्स्ट बुक लो खालीलने पूरिंपंडि रास्कोंडि फस्ट वन कुच्चु टोपी पच्च आकु जड कुच्चुलु वेच्चदनमु पुच्चकाय कोंडमुच्चु रच्चबंड पच्चिमिरप कच्चपमु रास्कोंडि एवरीबडी ఇప్పుడు సరైన అక్షరాలతో ఖాళీలను పూరింపుము ఫోర్త్ బిట్ సరైన అక్షరాలతో ఖాళీలను పూరింపుము ఖాళీలను
పూరింపుము చూడండి ఏ రూ డాష్ కము రూ డాష్ కము ఇక్కడ రెండు లెస్ ఇచ్చాడు చీచాడు చీచాడు మనకి ఇక్కడ రుచికము కలుస్తుంది దీనికి ఇది ఫిల్ అప్ చేసుకోండి రుచికం అంటే తెలుసు కదా రుచికం అంటే ఏంటి నా తేలు రుచికము మీన్స్ తేలు ఇప్పుడు బి బి డాష్ లు లు పుచ్చులు పుచ్చులు అంటే తెలుసా పురుగు పట్టడం మనం ఏదైనా వెజిటేబుల్స్ తీసుకుంటే పుచ్చులు ఉంటాయి చూసి వేసుకోవాలన్న నెక్స్ట్ సీపర్ సి అంటదట పా డాష్ ని నీ పసుపు పసుపు ఏం కలుస్తుంది సా కలవదు పచ్చని పసుపు పచ్చని పసుపు డీఫర్ పూ డాష్ కాయ ఏది కలుస్తుందైనా చేయగలవదు సో చ చాప్ చూస్తే పుచ్చకాయ ఈ పర్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది నాన్న దాన్ని పా వేసుకోండి పూ పడ్డది పా వేసుకోండి పా డాష్ కా పా డాష్ కా పచ్చుక కలుస్తుందా పచ్చిక కలుస్తుందా సో చి పచ్చిక పచ్చిక మీన్స్ గడ్డి అనుకున్నాం కదా మనము లాస్ట్ వన్ ఎఫ్ ఫర్ పర్ గా డాష్ కాయ ఏంటిది గచ్చకాయనా గచ్చకాయనా ఓకేనా ఏది తెలుస్తుంది ఇక్కడ గచ్చకాయ ఆడతా చూసారా మనము ఇలా ఆటలాడతారు రాళ్లతోటి గచ్చకాయలు అది ఓకేనా రుచికము ఉచ్చులు పచ్చని పసుపు పుచ్చకాయ పచ్చిక గచ్చకాయ రాసుకోండి రైట్ ఎవ్రీబడి సరైన చోట చా ఒత్తులు చేర్చి రాయము సరైన చోట చా ఒత్తును చేర్చి రాయము రాయుము ఉందా ఫస్ట్ వన్ ఇక్కడ బో ఇచ్చాడు చూ ఇచ్చాడు బొచ్చు అవుతుంది సో దట్ ఈస్ కరెక్ట్ వర్డ్ కాదు ఇది చావత్తు పెడితే బొచ్చు అవుతుంది నెక్స్ట్ కాచు కాచు ఇస్తే ఏమవుతుంది కరెక్ట్ కాదు సో ఇప్పుడు చావత్తు పెడితే ఖర్చు అవుతుంది నెక్స్ట్ మాచు మాను చూ ఇచ్చాడు ఏమవుతుంది కరెక్ట్ వర్డ్ కాదు చావతిపడితే మచ్చు అవుతుంది నెక్స్ట్ పాచడాము పచ్చడము ఉంది ఇప్పుడు దీనికి చావతి అనేది పచ్చడం అర్థమవుతుందా పెట్టుకున్నాను ఇవి
This is the last bit, sixth bit. ఇవి చదవండి చూసి రాయండి ఉంది చూడండి ఇక్కడ ఇవి చదవండి చూసి రాయండి అనే వర్డ్ ఉందా మీ టెక్స్ట్ బుక్ లో లాస్ట్ బిట్ రుచికమనగా తేలు ఇక్కడ తేలు చూసారా కనబడుతుంది ఇగో తేలు ఇది కుట్టేస్తుంది నాన్న బాగా మంటొస్తుంది ఇది కుట్టేస్తే నెక్స్ట్ మరి దీని రుచికమనగా తేలు అనే లైన్ మీద నీట్ గా రాయాలి చూసుకుంటూ నీట్ గా రాయాలి సరేనా నెక్స్ట్ కచ్చపం అనగా తాబేలు ఇక్కడ టాట్రేజ్ ఇక్కడ ఉంది వెరీ స్లోగా నడుస్తుంది ఇది సో ఇక్కడ కచ్చపం అనగా తాబేలు అని ఈ లైన్ మీద రాయాలి మీరు ఓకేనా ఈ పేజీ మొత్తం ఫిల్ అప్ చేయండి ఈ పేజీ ఏమో సిడబ్ల్యూ లో రాయండి ఎవరీబడి కంప్లీట్ దా పేజీ నెంబర్ 11 జస్ట్ సీ ఇక్కడ నే బోర్డు మీద రాసుకున్నానా సిడబ్ల్యూ స్టార్ట్ చేశారా చేయకపోతే చేయండి మళ్ళీ వర్క్ ఎక్కువ అవుతుంది నాన్న క్లాస్ వర్క్ రాయడం ఇబ్బంది అవుతుంది రాసేసుకొని స్టార్ట్ చేయండి ఈరోజు ఈరోజు నాకు 10th పేజీ 11th పేజీ కంప్లీట్ చేసేయాలి సరేనా